సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు సీనియర్ ఉపాధ్యక్షులు, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు నిరంజన్ గారు ఉన్నారు. ఇప్పుడు వారితో మాట్లాడేద్దాం. నమస్తే సార్. సార్, ముందుగా చెప్పండి, అంటే నిన్న ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయంపై, అంటే అధికారుల బదిలీ, దాని గురించి మీ స్పందన ఏంటి సార్? అంటే దేశంలోనే ఇంత పెద్ద ఎత్తున ఐపీఎస్ ఆఫీసర్స్ను, ఐఏఎస్ ఆఫీసర్స్ను బదిలీ చేయటం అనేది దేశంలోనే మొట్టమొదటిసారి అని అనటం జరుగుతుంది. ఇది రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిపాలనకు, వ్యవస్థకు ఇది ఒక ప్రత్యక్ష సాక్షిగా అనేది మనం అనేది అనుకోవాలి. ఇంకా జరుగుతాయన్నమాట మాట్లాడుతున్నారు కదా. ఇంకా బదిలీలు జరుగుతాయంటున్నారు. ఇంకా చాలా మంది మీద ఏది ఆరోపణలు ఉన్నవి. తర్వాత మేము గవర్నర్ కూడా కోరుతా ఉన్నాము. నిన్న ఎలక్షన్ కమిషన్ స్వయంగా ఇంత పెద్ద ఎత్తున బదిలీలు చేసిన తర్వాత అది ఇక్కడ ఉన్న కేసీఆర్ ప్రభుత్వానికి ఒక రిఫ్లెక్షన్ లాంటిది అది. కాబట్టి గవర్నర్ అనేది ఎంబడే ఇక్కడ గవర్నర్ రూల్, రాష్ట్రపతి పరిపాలన విధించి ఎన్నికలు నిర్వహించడానికి గవర్నర్ సిఫారసు చేయాలని మేము కోరుతా ఉన్నాం. ఇప్పుడు ఎలక్షన్లు కూడా వచ్చేస్తున్నాయి సార్, కానీ వాళ్ళు ఎక్కడైనా ఫ్లెక్సీలు కానీ, వాళ్ళ ఫొటోస్ కానీ ఇవన్నీ ఏమి తీయట్లేదు, దాని గురించి ఏమంటారు? ఆల్రెడీ ముఖ్యంగా జిహెచ్ఎంసి కమిషనర్ పరిధిలో మొన్న మీటింగ్ జరిగింది. అప్పుడు మేము అన్నప్పుడు వారు ఎంబడే 24 గంటల్లో తీసేయాలనేసి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. జనరల్గా ఏంటంటే 72 అవర్స్ లోపల మొత్తం తీసేయాలి. అది ఏది ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చిన తర్వాత ఇంకా బహుశా ఇవాళకి ఆ టైం అయిపోతుంది, మొత్తం తీసేస్తారని ఆశిస్తాము. ఒకవేళ లేకుంటే ఎవరైతే బాధ్యులైతే అధికారులు ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ అనేది ఎలక్షన్ కమిషన్ తరఫున ఉంటుందని నేను భావిస్తాను. చివరిగా ఒక్కసారి మనం కాంగ్రెస్ గురించి మాట్లాడుకుంటే, ఆల్రెడీ డేట్ కూడా వచ్చేసింది కానీ ఇంకా అభ్యర్థుల ప్రకటన జరగలేదు, మేనిఫెస్టో రాలేదు, ఎలా ఉండిపోతుంది అని అందరికీ ఆసక్తికరంగా ఉంది. సో ఎలా ఉండిపోతుంది అంటారు సార్? తర్వాత అభ్యర్థుల ప్రకటన ఎప్పుడు వస్తుంది? సో నేను ఇవాళనే భట్టి విక్రమార్క గారిది ఒక ప్రెస్ ఇంటర్వ్యూ చూసిన, ఆల్మోస్ట్ లే మొత్తం కంప్లీట్ అయిపోయినాయి, 1-2 డేస్లో పబ్లిష్ చేస్తామన్నమాట. ఏది క్యాండిడేట్స్ నేమ్స్ అనేది చెప్తామన్నమాట, గారు చెప్తూనే ఉన్నారు. తర్వాత మేనిఫెస్టో కూడా ఓ 3-4 రోజులలో ఖరారు అవుతుంది. జనరల్గా ఏంటంటే 14వ తారీఖు వరకు పితృపక్షాలు అంటారు. జనరల్గా మన దగ్గర అనేది ఆ పితృపక్షాల టైంలో ఏదో ఏ మంచి పనులు అనేది చేయరు. 15 తారీఖు తర్వాత ఇంకా ఊపందుకుంటుంది. డెఫినెట్గా 3-4 డేస్లో ఒక కొలిక్ వస్తుంది, అభ్యర్థులు కూడా వస్తారు. ఇప్పటికే 6 వరాలు ఇచ్చేశారు కాంగ్రెస్. సో మేనిఫెస్టో ఎలా ఉండబోతోంది అని ఇంకా మరింత ఆసక్తిగా ఉంది. ఒక మూల బీఆర్ఎస్ ఏమో బీజేపీకి, కాంగ్రెస్కి మించిన మేనిఫెస్టో ఉంటుంది అంటున్నారు. అసలు ఈ మేనిఫెస్టో ఎలా ఉండబోతోంది అనుకుంటున్నారు? వాళ్ళ మేనిఫెస్టో ఎట్లనే ఉండండి, వాళ్ళ మేనిఫెస్టోతో మాకు సంబంధం లేదు. ప్రజలకు మేలు చేసే విధంగా, ప్రజలకు బాగా లాభం చేకూర్చే విధంగా మేము ఏవైతే చేయగలుగుతామో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రకంగా మేనిఫెస్టో ఉంటుంది. ఇవాళనే పేపర్లో రావటం జరిగింది. మేనిఫెస్టో అనేది పొలిటికల్ పార్టీస్ అనేది మేనిఫెస్టోలను విడుదల చేసేటప్పుడు వారికి ఏ విధమైన అధికారంలోకి వస్తే ఉండే రిజోర్సెస్ ద్వారా ఏ విధంగా సాధ్యమవుతుందన్న విషయాన్ని కూడా వాళ్ళు ప్రస్ఫుటం చేయాలన్నమాట. ఎలక్షన్ కమిషన్ అనేది 1-2 రోజుల్లో గైడ్లైన్స్ ఇస్తుందన్నమాట చెప్పడం జరిగింది. సో అవన్నిటిని దృష్టిలో పెట్టుకునేసి మేము అనేది మా మేనిఫెస్టోను తయారు చేస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.